ఫ్రెండ్స్, ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మీ ముందుకు వచ్చేసాను. అవేంటంటే, బ్లడ్ అంటే ఏంటి, లివింగ్ స్పీసీస్కి బ్లడ్ ఎందుకు అవసరం, బ్లడ్ ఎక్కడి నుంచి తయారవుతుంది, బ్లడ్ కంపోజిషన్ ఏంటి, బ్లడ్ సెల్స్కి లైఫ్ స్పాన్ ఉంటుందా లేదా, లైఫ్ స్పాన్ అయిపోయిన బ్లడ్ సెల్స్ ఏమవుతాయి, బ్లడ్ ఎక్కడ ఫిల్టర్ అవుతుంది, బ్లడ్ ఫంక్షన్స్ ఏంటి అనే టాపిక్స్ కోసం ఈరోజు డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో ముందు బ్లడ్ అంటే ఏంటో చూద్దాం. బ్లడ్ అనేది ఒక ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ, అది హిమోగ్లోబిన్ కలిగి ఉంటుంది, తద్వారా అది ఎరుపు రంగులో ఉంటుంది. ఒక నార్మల్ హ్యూమన్లో 5 లీటర్స్ ఆఫ్ బ్లడ్ ఉంటుంది. బ్లడ్ మన బాడీలో 8% వెయిట్ ఉంటుంది. బ్లడ్ యొక్క pH 7.35 to 7.45 ఉంటుంది, అంటే స్లైట్లీ ఆల్కలైన్. ఇప్పుడు సెకండ్ పాయింట్, బ్లడ్ లివింగ్ స్పీసీస్కి ఎందుకు అవసరం. మన బాడీలో ఉండే ప్రతి ఆర్గాన్ టిష్యూ ద్వారా ఏర్పడుతుంది. ప్రతి టిష్యూ నెంబర్ ఆఫ్ సెల్స్ ద్వారా ఏర్పడతాయి. ఈ సెల్స్ వర్క్ చేయాలంటే వాటికి ఎనర్జీ కావాలి, ఎనర్జీతో పాటుగా ఆక్సిజన్ కూడా కావాలి. అయితే మనం తినే ఆహారం స్మాల్ ఇంటెస్టైన్ దగ్గర అబ్జర్బ్ అవుతుంది. అలా అబ్జర్బ్ అయిన ఫుడ్ లంగ్స్కి చేరుతుంది. లంగ్స్లో ఆక్సిజన్తో కలిసి ఆ ఫుడ్ బర్న్ అవుతుంది. బర్న్ అవగా రిలీజ్ అయిన ఎనర్జీ మరియు ఆక్సిజన్ బ్లడ్ ద్వారా మన బాడీకి స్ప్రెడ్ అవుతుంది. ఈ ప్రాసెస్ కంటిన్యూస్గా జరగటం ద్వారా మనం నిద్రలో ఉన్న డైజెషన్, బ్లడ్ సర్క్యులేషన్, రెస్పిరేషన్ అనేవి జరుగుతాయి. తద్వారా లివింగ్ స్పీసీస్ హ్యాపీగా బ్రతకగలవు. కాబట్టి బ్లడ్ బ్రతకడానికి చాలా అవసరం. ఇప్పుడు బ్లడ్ ఎక్కడి నుంచి తయారవుతుందో చూద్దాం. అడల్ట్స్ని మనం తీసుకున్నట్లయితే రిబ్స్, వెర్టిబ్రే, స్టెర్నమ్, పెల్విక్ బోన్స్లో బ్లడ్ ఫార్మేషన్ జరుగుతుంది. వీటినే బోన్ మ్యారో అని కూడా అంటాము. ఇప్పుడు బ్లడ్ కంపోజిషన్ కోసం తెలుసుకుందాం. ఫస్ట్, బ్లడ్ 2 పార్ట్లుగా డివైడ్ అవుతుంది. అది బ్లడ్ సెల్స్ 45%, ప్లాస్మా 55%. ఈ బ్లడ్ సెల్స్ 45%లో ఆర్బీసీ అంటే ఎరిథ్రోసైట్స్, WBC అంటే ల్యూకోసైట్స్, ప్లేట్లెట్స్ అంటే థ్రాంబోసైట్స్ ఉంటాయి. 55% ప్లాస్మాలో వాటర్ 91% ఉంటుంది, సాలిడ్స్ 9% ఉంటాయి. ఈ సాలిడ్స్ 2 పార్ట్లుగా డివైడ్ అవుతుంది. 1 ఆర్గానిక్, 2 ఇన్ఆర్గానిక్. ఆర్గానిక్ 8% ఉంటుంది, ఇన్ఆర్గానిక్ 1% ఉంటుంది. ఆర్గానిక్లో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్, ఎంజైమ్స్, మెటబాలిటీస్ ఉంటాయి. ఇన్ఆర్గానిక్లో సోడియం, పొటాషియం, కాల్షియం, క్లోరైడ్ మొదలైనవి ఉంటాయి. బ్లడ్ సెల్స్లో WBC అంటే ల్యూకోసైట్స్ మరలా 2 పార్ట్లుగా డివైడ్ అవుతుంది. సైటోప్లాజంలో గ్రాన్యూల్స్ ఉన్నవన్నీ ఒక పార్టుగాను, గ్రాన్యూల్స్ లేనివన్నీ ఒక పార్టుగాను డివైడ్ చేశారు. గ్రాన్యూల్స్ ఉన్నవాటికి గ్రాన్యులోసైట్స్ అని, గ్రాన్యూల్స్ లేని వాటికి ఎగ్రాన్యులోసైట్స్ అని పేరు పెట్టారు. ఈ గ్రాన్యులోసైట్స్లో న్యూట్రోఫిల్స్, ఈసినోఫిల్స్, బేసోఫిల్స్ వస్తాయి. ఎగ్రాన్యులోసైట్స్లో లింఫోసైట్స్, మోనోసైట్స్ వస్తాయి. ఈ బ్లడ్లో గ్యాసెస్ కూడా కంపోజ్ అయి ఉంటాయి. అవేంటంటే ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్. ఇప్పుడు నార్మల్ బ్లడ్ సెల్స్ కౌంట్ చూద్దాము. ఎరిథ్రోసైట్స్ 5 to 6 million పెర్ ఎంఎం క్యూబ్ ఉంటాయి. ల్యూకోసైట్స్ 5000 to 10000 పెర్ ఎంఎం క్యూబ్ ఉంటాయి. ప్లేట్లెట్స్ ఆర్ థ్రాంబోసైట్స్ 250,000 to 4 lakh పెర్ ఎంఎం క్యూబ్ ఉంటాయి. ఇప్పుడు బ్లడ్ సెల్స్ మరియు బ్లడ్ కాంపోనెంట్స్ యొక్క ఫంక్షన్స్ ఏంటో చూద్దాం. ముందుగా ఆర్బీసీ కోసం మాట్లాడదాం. ఆర్బీసీస్ లంగ్స్లో ఉండే ఆక్సిజన్ని బాడీ పార్ట్స్కి ట్రాన్స్ఫర్ చేస్తాయి, మరియు బాడీలో ఉండే కార్బన్ డయాక్సైడ్ని లంగ్స్కి తిరిగి తీసుకొస్తాయి. కొన్ని ఆర్బీసీస్ కాన్కేవ్ షేప్లో ఉంటాయి. అవి దేనికి ఉపయోగపడతాయంటే చిన్న చిన్న ఆర్టరీస్లోకి వెళ్ళటానికి లేదా చిన్న చిన్న బ్లడ్ వెసల్స్లోకి వెళ్ళటానికి ఉపయోగపడతాయి. ఇప్పుడు WBC కోసం మాట్లాడుకుందాం. WBCs డిఫెన్స్ని మరియు ఇమ్యూనిటీని ప్రొవైడ్ చేస్తాయి. ప్లేట్లెట్స్ క్లాటింగ్ని ప్రొవైడ్ చేస్తాయి. బ్లడ్లో ఉండే వాటర్ సబ్స్టెన్సెస్ని క్యారీ చేస్తాయి. బ్లడ్లో ఉండే అయాన్స్ అంటే సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, క్లోరైడ్ బైకార్బోనేట్ వంటివి ఆస్మెటిక్ బ్యాలెన్స్ని, pH బఫరింగ్ని రెగ్యులేట్ చేస్తాయి మరియు పెర్మబిలిటీని కూడా మెయింటైన్ చేస్తాయి. బ్లడ్లో ఉండే ప్లాస్మా ప్రోటీన్స్ అంటే అల్బమిన్, ఫైబ్రినోజెన్, ఇమ్యూనోగ్లోబులిన్స్ ఆర్ యాంటీబాడీస్ ఆస్మెటిక్ బ్యాలెన్స్ని, pH బఫరింగ్ని, క్లాటింగ్ని, డిఫెన్స్ని,
చేస్తాయి. బ్లడ్ న్యూట్రియంట్స్ని ట్రాన్స్పోర్ట్ చేస్తాయి, అంటే గ్లూకోజ్, ఫ్యాటీ యాసిడ్స్, వైటమిన్స్ లాంటివి. బ్లడ్లో ఉండే వేస్టేజెస్ని ఎక్స్క్రియేట్ చేస్తాయి. ఇంతవరకు ఆర్బీసీస్ ఫంక్షన్స్ తెలుసుకున్నాం. ఇప్పుడు ఫంక్షన్స్ ఆఫ్ డబ్ల్యూబీసీస్ తెలుసుకుందాం. ఫంక్షన్స్ ఆఫ్ డబ్ల్యూబీసీలో ఫాగోసైటోసిస్, బాడీ డిఫెన్స్, ఫార్మేషన్ ఆఫ్ ఫైబ్రోబ్లాస్ట్స్ కోసం మనం మాట్లాడుకోవాలి. ముందుగా ఫాగోసైటోసిస్. ఫాగోసైటోసిస్ అంటే డబ్ల్యూబీసీలో న్యూట్రోఫిల్స్, మోనోసైట్స్ కలిపి ఫారిన్ పార్టికల్స్ని మరియు బ్యాక్టీరియాని డిస్ట్రాయ్ చేస్తాయి. ఈ యాక్షన్నే ఫాగోసైటోసిస్ అంటాము. నెక్స్ట్ బాడీ డిఫెన్స్. డబ్ల్యూబీసీలో యాంటీబాడీస్ మరియు ఇమ్యూన్ బాడీస్ ఉంటాయి. ఇవి రెసిస్టెన్స్ పవర్ కలిగి ఉంటాయి. ఏవైనా బ్యాక్టీరియాలు లేదా ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు ఇవి డిఫెన్స్ చేస్తాయి. నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ ఫైబ్రోబ్లాస్ట్స్. లింఫోసైట్స్ కొన్నిసార్లు ఫైబ్రోబ్లాస్ట్స్గా కన్వర్ట్ అవుతాయి. అంటే ఎక్కడైనా దెబ్బ తగిలినప్పుడు అక్కడ ఇన్ఫ్లమేషన్ జరుగుతుంది. ఎందుకంటే అక్కడ ఏమైనా టిష్యూ డ్యామేజ్ అయినా అక్కడ రీజనరేషన్ చేయడానికి లేదా అక్కడ మళ్ళీ రిపేర్ చేస్తుంది. ఇప్పుడు ఫంక్షన్స్ ఆఫ్ ప్లేట్లెట్స్. ఏదైనా బ్లడ్ వెసల్స్కి డ్యామేజ్ అయినప్పుడు అది ప్లేట్లెట్స్కి సిగ్నల్స్ పంపిస్తుంది. అప్పుడు ప్లేట్లెట్స్ అన్నీ కలిపి అక్కడ క్లాట్గా ఫార్మేషన్ అవుతాయి. ఈ క్లాట్ ఫార్మేషన్ జరగటం ద్వారా ఎక్కువ బ్లడ్ బయటకు పోకుండా ఉంటుంది. ప్లాసెంటా కట్ అయిన దగ్గర నుంచి చనిపోయినంత వరకు బ్లడ్ ఈ విధుల్ని నిర్వర్తిస్తూనే ఉంటుంది. అలా జరగలేదంటే ఆ వ్యక్తి మరణించినట్లే. బ్లడ్ సెల్స్కి లైఫ్ స్పాన్ ఉంటుందా అంటే ఉంటుందనే చెప్పాలి. ఆర్బీసీస్ అయితే 128 డేస్ బ్రతుకుతాయి. డబ్ల్యూబీసీస్ అయితే 13-28 డేస్ బ్రతుకుతాయి. ప్లేట్లెట్స్ అయితే 10 డేస్ ముందే లెఫ్ట్ అయిపోతాయి బ్లడ్ స్ట్రీమ్ నుంచి. అయితే లైఫ్ స్పాన్ అయిపోయిన బ్లడ్ సెల్స్ ఏమవుతాయి? ఏవైతే బ్లడ్ సెల్స్ డ్యామేజ్ అవుతాయో లేదా ఓల్డ్ అవుతాయో వాటిని స్ప్లీన్ డిస్ట్రాయ్ చేసేస్తుంది. మరలా బోన్ మ్యారో నుంచి బ్లడ్ సెల్స్ ఫార్మేషన్ అవుతాయి. బ్లడ్ కిడ్నీస్లో ఫిల్టరేషన్ జరుగుతుంది. ఇవి బ్లడ్ డీటెయిల్స్. ఇంతటితో సమాప్తం. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. బై ఫ్రెండ్స్.